చంద్రబాబు గారు వేసిన మాస్టర్ ప్లాన్ వల్ల పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే ఏ ఉద్దేశంతో ఆయన ఈ మాస్టర్ ప్లాన్ వేసి పరిషత్ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు? ఏదో జరిగే ఉంటుంది, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంత త్వరగా ఏ నిర్ణయం తీసుకోరు, రకరకాల చర్చలు మొదలైపోయినాయి. నిన్న ఆయన నిర్ణయం తీసుకున్న వెంటనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఇక్కడ బ్రేక్ పడాలి అంటే కోర్టు నిర్ణయం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. కోర్టు దీని మీద ఎటువంటి తీర్పిస్తుంది అనేది, అంటే కొత్తగా నీలం సాహ్ని గారు ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన వెంటనే ఆమె తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. ఏపీలో రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు, నిబంధనలను పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేది. 2014లో 2% ఏకగ్రీవాలపై 2020లో 24% బలవంతపు ఏకగ్రీవాలు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎంత బలవంతంగా జరిగాయో చూసుకోండి అంటూ చంద్రబాబు గారు చేస్తున్న ఒక విమర్శ. దీని మీద మాజీ ఎస్సీసీ గవర్నర్కు కూడా లేఖ రాశారు అనేది ప్రధానంగా ఆయన చెబుతున్న మాట. మరోవైపు ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతూనే ఉన్నాము అనేది, అంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు అంటారు. అది చూస్తే ఇప్పుడు నిజంగా అంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నప్పుడు ఒక రకం, లేదంటే నీలం సాహ్ని గారు ఉన్నప్పుడు ఒక రకం అని చెప్పి అన్న రూల్స్ మారిపోతాయా, చట్టాలు మారిపోతాయా ఏంటి కూడా ఆయనకే తెలియాలి అనేది. కాకపోతే ఈయన ఏంటంటే చిత్తూరు మీద ఫుల్గా ఫోకస్ అయితే పెట్టారని అర్థమవుతుంది. ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు ఆల్రెడీ 8 తేదీన ఉదయం 7 గంటలని సాయంత్రం 5 గంటల వరకు తొలి విడత జరగబోతున్నాయి. 9 కుదిరితే అవసరమైతే రీపోలింగు, లేదంటే 10 ఫలితాలు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పేసింది. కానీ ఇక్కడ ఏంటి మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఆయన ఆల్రెడీ బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించేయడం, రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఇటువంటి అప్రజాస్వామిక ఎన్నికల్లో నేను భాగస్వామ్యుణ్ణి కాలేను, తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కాలేదు అంటూ ఆయన ఎన్నికలను బహిష్కరించారు. ఇదే సమయంలో అధికార పార్టీ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఒక రకంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఒకవేళ ఆ పార్టీ ఓట్లు చీల్తే అటు జనసేనకి వెళ్తాయా, అంటే జనసేన బీజేపీ కూటమికి వెళ్తాయా, లేదంటే వేరే వాళ్ళకి వెళ్తాయా, అది కూడా ఒక ప్రశ్న. కాకపోతే చంద్రబాబు గారు అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, దానివల్ల ఎన్నికలు ఆగుతాయో లేదో తెలియదు, కానీ అధికార పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ప్రజల నుంచి, అది సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.